కరీంనగర్లో అబార్షన్ల చీకటి దందా ఈ నెల 7న వెలుగుచూసింది. నెలలో పదుల సంఖ్యలో అబార్షన్లు జరుగుతున్నట్లు రిజిస్టర్లు వెలుగుచూశాయి. శ్రీ సాయి క్లినిక్ ను మూసివేసి కేసు నమోదు చేయించి చేతులు దులుపుకున్నారు వైద్యాధికారులు. నెలలో పదుల సంఖ్యలో అబార్షన్లు జరిగినట్లు రిజిస్టర్లో లెక్కలు చెబుతున్నా ఈ చీకటి దంద వెనుక ఎవరున్నారనేది తేల్చలేకపోతున్నారు వైద్యాధికారులు. కరీంనగర్లో నకిలీ డాక్టర్లు ఉన్నారని డిఎంహెచ్ఓనే బాహటంగా చెబుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేరుకు ఫస్ట్ ఎయిడ్ సెంటర్, చేసేది చీకటి దంద. అర్ధరాత్రే ఇక్కడ చికిత్స చేస్తారు, అది కూడా అబార్షన్లు మాత్రమే సుమా. కొద్ది సంవత్సరాలుగా గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం ఈ నెల 7న రట్టయింది. కరీంనగర్లోని జ్యోతినగర్ శ్రీ సాయి క్లినిక్ పై జిల్లా వైద్యాధికారి పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. నెలలో పదుల సంఖ్యలో అబార్షన్లు జరిగినట్లు అక్కడి రిజిస్టర్ ద్వారా వెల్లడైంది. నగరంలోని 2 టౌన్ పిఎస్ లో కేసు నమోదు చేసిన అధికారులు కేసు పురోగతిపై దృష్టి సారించలేకపోయారు. కరీంనగర్ జ్యోతినగర్లోని శ్రీ సాయి క్లినిక్, ఈ బోర్డు చూస్తే ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేస్తారు అని ఎవరైనా అనుకుంటారు. చట్ట వ్యతిరేక చర్యలకు దిగుతారని ఎవరూ ఊహించి ఉండరు. ఈ క్లినిక్ ను అడ్డం పెట్టుకుని చీకటి దంద నడిపారు నకిలీ డాక్టర్. ఎలాంటి సర్టిఫికెట్ లేకుండానే సంవత్సరాల పాటు ఇక్కడ ఆసుపత్రిని నడుపుతోంది ఈవిడ. ఆసుపత్రిలో బెడ్స్ వేసి దర్జాగా అబార్షన్లు చేస్తున్నట్లు డిఎంహెచ్ఓ డాక్టర్ రామ్ మనోహర్ రావు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఇక్కడికి కేసులు పట్టుకొస్తున్నది ఎవరు, వారి కమిషన్ ఎంత, వారిని ఎందుకు పట్టుకోవడం లేదనే ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదు. యాక్చువల్లీ 1 మంత్ నుంచి ఈ హాస్పిటల్ మీద నిఘా ఉన్నది. మన వాళ్ళు నిఘా చేస్తున్నారు. నిఘా పెట్టడం వల్ల పొద్దున్నే రాత్రి 11 గంటలకు 12 గంటలకు అమ్మాయికి ట్యాబ్లెట్ ఇవ్వడం, దాని ద్వారా అబార్షన్ చేయడం. అబార్షన్ చేసినప్పుడు ఏదైతే మాంసం ముద్దలు ఉన్నాయో అబార్షన్ ముద్దలు ఉన్నాయో అవి కూడా వీడియో తీయడం జరిగింది. దీన్ని బట్టి అబార్షన్ జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నేను ఇమీడియట్గా రావడం జరిగింది. వచ్చే లోపు వీళ్ళు ఏం చేసినట్టు ఒక్కొక్కరు అందరినీ అమ్మాయి ఈ అనురాధ అనేట ఆమె ఆర్ఎంపీ క్వాక్ అనేది, క్వాక్ అంటే క్వాలిఫికేషన్ లేని రాధ అనే అమ్మాయి ఇక్కడ అబార్షన్ చేస్తుందని తెలిసింది. కాబట్టి ఆమె ఒక్కొక్కరి ఆమె ఆల్రెడీ విషయం గ్రహించినట్టున్నది. అందరినీ ఆటోలో ఒకళ్ళ తర్వాత అందరినీ పంపడం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఈ రూమ్లో ఎవ్వరు లేరు, ఇంట్లో ఎవ్వరు లేరు, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎవరు లేరు. కాబట్టి నేను వెయిట్ చేసి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళనో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళనో తహసీల్దార్ అందరినీ పిలిపించి అందరి సమక్షంలో సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్ చేస్తే ఏం తెలిసిందంటే ఫస్ట్ రూమ్ నుంచి మొదలుపెట్టుకొని వరండా కావచ్చు, లోపల కావచ్చు, ఈమెకు ఎటువంటి అర్హత లేకపోయినా ఇల్లీగల్ అబార్షన్ చేస్తున్నట్టు ఇక్కడ అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏ రకంగా ఆధారాలు ఉన్నాయంటే అబార్షన్ చేయవలసిన పరికరాలు ఏవైతే ఉన్నాయో, అబార్షన్ చేయవలసిన ఇంజెక్షన్ ఏమేమి ఉన్నాయో, అబార్షన్ చేసేటప్పుడు ఏదైతే ట్యాబ్లెట్ వాడితే అవేమి ఉన్నాయో, అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్ అంటే ఆపరేషన్ చేయడానికి సరిపడే సామాన్లు కావచ్చు, అబార్షన్ చేయడానికి సరిపడే పనిముట్లు కావచ్చు, అన్ని బిన్స్తో సహా అన్ని మనం పట్టుకోవడం జరిగింది. పిఎంపీ ఆర్ఎంపీగా పిలువబడేవారు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి. సూది మందులు ఏవి రాయరాదు, ఏవి ఇవ్వరాదు. కానీ కరీంనగర్లో ఇందుకు విరుద్ధంగా ఆసుపత్రులను నిర్వహిస్తున్న విషయం జగమెరిగిన సత్యమే. ఆసుపత్రులు నిర్వహించాలంటే నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కరీంనగర్లో 192 ఆసుపత్రులకు అనుమతులున్నాయని, 117 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చామని డిఎంహెచ్ఓ డాక్టర్ రామ్ మనోహర్ రావు చెబుతున్నారు. ఇందులో 64 ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఆసుపత్రులకు లైసెన్సుల జారీ నోటీసుల అంశాన్ని రహస్యంగా ఉంచుతున్నారు అధికారులు. వైద్యాధికారుల తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. వాస్తవ
వాస్తవానికి ఈమె డాక్టర్ని ఓడి పెట్టుకోవడానికి అర్హత లేదు, డాక్టర్ని పెట్టుకోవడానికి లేదు. డాక్టర్ని పెట్టుకున్న ఒక కింద డిగ్రీ ఉండాల్సి వస్తుంది, ఎంబీబీఎస్ కావచ్చు, బీఏఎంఎస్ కావచ్చు, బీహెచ్ఎంఎస్ కావచ్చు, ఏదైనా డిగ్రీ ఉంటే తప్ప డాక్టర్ని పెట్టుకోవడానికి లేదు. ఈమె ఎటువంటి అర్హత లేకపోయినా డాక్టర్ని పెట్టుకుని నడిపిస్తున్నది, చీకటి కోణంలో చీకటి దంద నడుతుంది కాబట్టి ఇటువంటి అబార్షన్స్ నడుతుంది. ఈ అసలు ఏమి లేకుండా, డిగ్రీ లేకుండా, క్వాలిఫికేషన్ లేకుండా ఇక్కడ ఈమె అబార్షన్ చేస్తుందని చెప్పేసి చేయడం వల్ల ఈరోజు రెడ్హ్యాండెడ్ రావడం తర్వాత చూస్తే ఏంటంటే ఆమె ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది. వాస్తవానికి ఇక్కడైతే దాఖలాలు ఉన్నాయి, ఆమె బెడ్ చేయడం, ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కేయడం, తర్వాత ఇప్పుడు ఇంజెక్షన్లు ఉండే అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది, హాస్పిటల్ సీజ్ చేయడం జరుగుతుంది. వ్యాధులు వస్తే తప్ప వైద్యాధికారులు విచారణ చేపట్టే పరిస్థితి లేదు. డాక్టర్లుగా చెప్పుకుంటూ పేద మధ్యతరగతి ప్రజలను మోసం చేస్తున్న పట్టించుకునే నాదుడే లేడు. చట్ట వ్యతిరేకంగా రుణహత్యలు చేస్తున్న నకిలీ డాక్టర్లపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో తగ్గే అవకాశాలుంటాయి. అందుకోసమే ఆరంభీల మీద కూడా మేము బేకరీని ఎట్లా తక్కువ చేయాలని దానికే ఆలోచిస్తున్నాం. ఏదన్నా కంప్లైంట్ వస్తే ఇమీడియట్లీ వీల్ సెండింగ్ టు ది డిస్ట్రిక్ట్ అథారిటీస్. వీ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ టు సీజ్ ది టేక్ యాక్షన్ అగెన్స్ట్ ది